నా తల్లి సోనియమ్మకు ఓటేయకపోతే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతాము, తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతాము. కడుపు సించుకొని రెండు రాష్ట్రాల్లో పార్టీ పోయినా పదవుల కక్కర లేదు, ప్రజలకు ఇచ్చిన మాట కోసం అని చెప్పి నిలబడినటువంటి తల్లి సోనియమ్మ జిల్లాలు సాధించినటువంటి తల్లి మన అరుణమ్మ చేయి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు. డిసెంబర్ 7వ తారీఖు నాడు మరొకసారి చెప్తున్నా బిడ్డ, వాడు ముందుకొచ్చి కలిసిండు బిడ్డ, వాడు వెనకం వచ్చి పంపిండు బిడ్డ. అదో నా తల్లిని చూస్తా ఉంటాం, గుర్తుపెట్టుకోండి, చూస్తుండ్రా. వాడు బతుకమ్మ చీరించిండు బిడ్డ, బతుకమ్మ చీరలతో మన బతుకులు మారి రేపు ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది. కొట్టూరు గారి రేపు ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ 5 లక్షల రూపాయలు ఇస్తారు. రేపు 1000 రూపాయల పింఛన్ ఇచ్చి ముసలిదానికి ముసలోడికి పంచాలు పెట్టే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి 2000 రూపాయలు పింఛన్. రేషన్ సరుకులు, ఎన్ని రకాల సరుకులు ఉంటే అన్ని రకాల సరుకులు ఉచితంగా షాపు పోయి సంచులు వేసుకుని హ్యాగ్ వచ్చింది. అది అసలు ముసలి ముసలోడు ఉంటే ఈ పథకాలు చూసినాక అమ్మాయి ఎవరు ఇవన్నీ బందాయి, నేను కూడా నిమ్మాలి ఇంట్లో కూర్చున్నట్టు ఉంటే నాకు కూడా పింఛన్ వచ్చు కదా అనిపించింది నాకు. ఏముందా ఇద్దరు ఉంటే 4000 వస్తాయి, రేషన్ సరుకులు వస్తాయి, గ్యాస్ కనెక్షన్ 6 సిలిండర్లు ఏం కావాలి ఇంతకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఆలోచించండి. నిరుద్యోగులకు 3000 రూపాయల వృత్తి, రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో, ఇవన్నీ కూడా చారిత్రాత్మక నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఆ ప్లానింగ్ దాంట్లో ఆ మేనిఫెస్టో కమిటీలో మన తల్లి అరుణమ్మ ఉన్నది. ఆ అరుణమ్మ ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాలు వాళ్ళందరూ ఆలోచించి పరిశీలించి ఇవన్నీ ప్రజలకు ఏవైతే అవసరమో అదే నిర్మాణం చేశారు. కనుక మీరందరూ మరొకసారి అద్భుతమైన మెజార్టీతో నేను చెప్పిన ఆ పాటలో నాడైనా నేడైనా మా మేరే మహారాణి అమ్మ అని చెప్పాను, కొట్టూరు గట్టిగా చెప్పండి.